గురుగారు మరొక సందేహం అండి. నగరం నుండి ఆదిలక్ష్మి గారు రాస్తున్నారు. వివాహానికి పేరు బలాలు చూసేటప్పుడు అనుసరించవలసిన విధానం ఏమిటి తెలియజేయగలరంటూ కోరుతున్నారు. వివాహానికి పొంతనలు చూస్తారు ముఖ్యంగా. ఆ పొంతనలు చూసి ఎవరు ఎవరికి సరిపోతారో వాళ్ళతో వివాహం చేస్తే వాళ్ళకి శ్రేయస్కరంగా వాళ్ళ జీవితాలు ఆనందదాయకంగా వెళ్తాయి అని చెప్పి దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. సహజంగా నక్షత్రము వాళ్ళ నక్షత్రం తెలిసి ఉంటే ఆ వధూవరులకు సంబంధించినటువంటి ఆ పిల్లవానికి పిల్లకి సంబంధించిన నక్షత్రాలను బట్టి పరిగణన చేస్తే అది ప్రధానమైనటువంటి పద్ధతిగా మనం చేసినట్లు అవుతుంది. ఏ నక్షత్రంలో పుట్టారో ఈ రోజుల్లో ప్రతివాళ్ళు కూడా చాలా శ్రద్ధగా వాళ్ళు పుట్టినటువంటి సమయాన్ని గుర్తుపెట్టుకుని జాతకాలు వేయించి బిడ్డలకు ఫైళ్ళు కూడా అప్పచెబుతున్నారు. ఇవాళ పరవాలేదు. దీన్ని బట్టి నర్సులు కూడా వాళ్ళు బిడ్డ పుట్టంగానే చేతి మీదే టైం వేసుకుని వచ్చి వీళ్ళకి చెప్పి సహకరిస్తున్నారు. అలా చెప్పడం వల్ల సక్రమమైనటువంటి పద్ధతిలో వాళ్ళ యొక్క పొంతనలు నక్షత్రాలను బట్టి చూడటానికి వీలవుతుంది. ఒకప్పుడు ఇంత పద్ధతిగా సమయాలు చూసేటటువంటి అవకాశం ఉండేది కాదు, గడియారాలు ఉండేవి కాదు. అందువల్ల ఏం చేసేవాళ్ళంటే పుట్టినటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏ పేరు పెడితే ఆ నక్షత్రము నాకు సంబంధించినటువంటి పేర్లు ఉంటాయి. అంటే చూచే చోళ అశ్విని, అంటే అశ్విని నక్షత్రం అవుతుంది. చూచే చోళ అనేటటువంటి ఈ అక్షరాల మీద వచ్చే వాళ్ళకి అశ్విని నక్షత్రం అవుతుంది. లేకపోతే అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి ఈ అక్షరాలతో పేర్లు పెట్టాలి. లక్ష్మీనారాయణ లేకపోతే లక్ష్మి, చూచే చోళ నాలుగవ పాదం అయితే. ఇలా వాళ్ళు పేరుని నక్షత్రాన్ని బట్టి పెట్టేవాళ్ళు. దానివల్ల ఏమయ్యేదంటే ఏదైనా వివాహాలకు కానీ ఏ శుభకార్యాలకు కానీ పేరుని బట్టి చూసుకుంటే సరిపోయేది. కానీ అలా నక్షత్రాన్ని బట్టి కనుక పేరు పెట్టకపోయేటట్లయితే అది సరిపోదు. కానీ కొంతకాలము వీళ్ళు అదే పేరుతో పిలవబడటం వల్ల వాళ్ళకి ఈ నక్షత్ర బలమే, నక్షత్రనామమే పనిచేస్తుంది అని చెప్పి కూడా శాస్త్రం చెబుతోంది. కాబట్టి వీళ్ళ యొక్క నక్షత్రం వీళ్ళ యొక్క పేరుకి మొదటి అక్షరాన్ని బట్టి, అమ్మాయి యొక్క పేరులో ఉండేటటువంటి మొదటి అక్షరాన్ని బట్టి ఈ రెండు అక్షరాలకు సంబంధించినటువంటి నక్షత్రాలని ముందు నిర్ణయించుకుని ఈ నక్షత్రాల యొక్క బలం అంటే ఏమిటంటే ఒక నక్షత్రానికి ఎన్ని గుణాలు ఉంటాయో అది శాస్త్రం చెబుతుంది. ఫలాని నక్షత్రం నుంచి ఫలాని నక్షత్రాన్ని చూస్తే 18 గుణాల పైన కనుక ఉండేట్లయితే వాళ్ళకి వివాహం చేయొచ్చు. గుణాలు మొత్తం 36 గుణాలు, దాంట్లో 18 మించి ఉంటే చేయొచ్చు. 18 లోపల గుణాలు ఉండేట్లయితే వాళ్ళకి చేయకూడదు అని అర్థం. దీన్ని వాళ్ళ పేరుని నక్షత్రానికి మార్చుకుని ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి గుణాలు చూసుకుని చేయాలి. అట్లాగే చూసుకునేటటువంటి దాంట్లో పద్ధతులు కూడా ఉన్నాయి. కూటములు అంటే ఏమిటంటే రాశి కూటమి, గ్రహ కూటమి, వీటితో పాటు జంతువులకు సంబంధించినటువంటి యోని కూటమి అంటారు దాన్ని. కొందరికి కొన్ని కులాల వాళ్ళకి కొన్ని జాతుల వాళ్ళకి యోని కూటమి చూడాలి. అంటే ఒక నక్షత్రం వాళ్ళది ఏనుగు అవుతుంది, ఒక నక్షత్రం వాళ్ళది సింహం అవుతుంది. అట్లా ఏనుగు సింహము ఈ రెండు కనుక అయ్యేటట్లయితే విరోధి జంతువులు కాబట్టి వాళ్ళకి వివాహం చేయకూడదు. అలా ఏ నక్షత్రాలకి సంబంధించినటువంటి జంతువులు పనికొస్తాయో చూసి చేసేటటువంటి దాన్ని యోని కూటమి అని అంటారు. అట్లాగే కొన్ని నియమాల్లో స్త్రీ దీర్ఘ కూటమి అని అంటారు. ఒక స్త్రీ యొక్క నక్షత్రం నుంచి పురుషుని యొక్క నక్షత్రము దూరంగా ఉండాలి. మొదటి 9 కాక 2వ 9 కనుక పురుషుడి నక్షత్రం ఉంటే అది మేలు. అంతకంటే 3వ 9 కనుక ఉండేట్లయితే ఇంకా మేలు. అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీతిగా పొంతనాలు చూసుకుని, అట్లాగే ఒకళ్ళ కుజదోషం ఉంటే ఇంకోళ్ళకి కుజదోషం ఉండాలి. అలా కాక ఒకళ్ళకి ఉండి ఒకళ్ళకి లేకపోయేటట్లయితే అలాంటి వాళ్ళకు కూడా వివాహం చేయటం మంచిది కాదు. ఇలాంటి షష్టాష్టకాలు దుర్ద్వాదశాలు అని ఉన్నాయి. ఒకళ్ళ రాశికి నుంచి ఒకళ్ళ రాశి 6 అయ్యి వాళ్ళ నుంచి వీళ్ళకి 8 అయితే దాన్ని షష్టాష్టకము అంటారు. అది పనికిరాదు. అంటే మేషరాశి ఉన్నది, మేషరాశి నుంచి కన్యా దగ్గరికి వచ్చేటప్పటికి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య 6 అవుతుంది. కన్య నుంచి మేషానికి 8 అవుతుంది, దాన్ని షష్టాష్టకము అంటారు. అలాంటివి వివాహాలు చేయకూడదు. అట్లాగే దుర్ద్వాదశం అంటే అశ్వని నక్షత్రం ఉన్న వాళ్ళది మేషం అవుతుంది.
రోహిణీ నక్షత్రం ఉన్న వాళ్ళది వృషభం అవుతుంది. మేషం నుంచి వృషభము రెండవది, వృషభము నుంచి మేషము పన్నెండవది, దాన్ని దుర్ద్వాదశము అంటారు. అది కూడా వీళ్ళకి విరోధం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి కూడా చూసి అలాంటి ఇబ్బంది లేనటువంటి వాళ్ళకి వివాహం చేస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు. లిఖితమైనటువంటి బ్రహ్మ లిఖించాడంటారే రాసి పెట్టాడు వీళ్ళిద్దరికని, అలాంటి వాళ్ళకి తప్పకుండా ఇవన్నీ కుదురుతూ ఉంటాయి ఇబ్బంది లేకుండా. అలాంటివి చూసుకోవటం శ్రేయస్కరం.